పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పాన్ వరల్డ్ లెవెల్లో కల్కి 2898 ఏడీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ కు జంటగా దీపిక పడుకోని నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని, పశుపతి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిత్ర షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇక సినిమాను ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీ తెరకెక్కిస్తోంది. దాదాపు 600 కోట్లతో మూవీని నిర్మిస్తున్నారు. మరికొన్ని నెలల్లో ప్రేక్షకులకు ముందుకు రానుంది ఈ మూవీ. May 9th ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీ విడుదల విషయంలో వైజయంతి మూవీస్ ఓ సెంటిమెంట్ను ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది. వైజయంతి మూవీస్ తెరకెక్కించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1919 May 9th విడుదలైంది. చిరంజీవి నటించిన ఈ మూవీ తెలుగునాట సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండస్ట్రీ రికార్డును బ్రేక్ చేసింది. చిరంజీవితో పాటు వైజయంతి మూవీస్ కెరియర్లోనే ది బెస్ట్ చిత్రంగా కూడా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత వైజయంతి మూవీస్ మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కూడా May 9th విడుదలైంది. ఇప్పుడు కల్కి సినిమా కూడా May 9th ప్రేక్షకుల ముందుకు రానింది. దీన్ని బట్టి చూస్తే వైజయంతి మూవీస్ May 9th సెంటిమెంట్గా బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ బ్రహ్మాండంగా ఉంది. హాలీవుడ్ సినిమాతో పోటీ పడేలా సీన్లు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కల్కి 2000 కోట్ల మార్కును ఇట్టే చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. కాగా నాగ్ అశ్విన్ ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. మహానటితో బ్లాక్ బోస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కల్కితో ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకోబోతున్నారు. మరి వైజయంతి మూవీస్ కల్కి విడుదల విషయంలో ఈ సెంటిమెంట్ ఫాలో అవుతుందా అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరి వైజయంతి మూవీస్ కల్కి విడుదల విషయంలో ఈ సెంటిమెంట్ను ఫాలో అవుతుందంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.